మీ పిల్లలు డాక్టర్ కావాలనుకుంటున్నారా? పోనీ మీరు వాళ్ళని వైద్య వృత్తిలో ప్రవేశించాలని ఆశిస్తున్నారా? అందుకు తగ్గట్టుగా ఇప్పటి నుంచే ప్రయత్నాలు ప్రారంభిస్తున్నారా? అయితే మీ ప్రయత్నాల్లో మీ పిల్లల్ని వైద్యులుగా మార్చేందుకు అవసరమైన కోటి రూపాయలు తక్కువ కాకుండా ఓ దగ్గర దాచిపెట్టుకోండి. మీ ఖాతాలో 1 కోటి రూపాయలు ఉంది అన్న నమ్మకం కుదిరితేనే మీరు వైద్య వృత్తిలో ప్రవేశించడానికి సిద్ధం కండి. ఇది మేము చెప్తున్న మాట కాదు, ప్రభుత్వమే చెప్తోంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అధికారికంగానే మెడికల్ కాలేజీలను ప్రైవేటు పరం చేసే ప్రయత్నం మొదలెట్టేసింది. ప్రభుత్వ కళాశాలలో ఇక ఉండవని చెబుతోంది. దానికి అందంగా పీపీపీ అని ఒక పేరు కూడా పెట్టింది. పీపీపీ పద్ధతిలో ప్రభుత్వ మెడికల్ కాలేజీలని ప్రైవేటు వాళ్ళకి దారాదత్తం చేసే ప్రక్రియకు శ్రీకారం చుట్టేసింది. అందుకో సంస్థను కూడా నియమించుకుంది, నివేదికలు కూడా తెప్పించుకుంది, వాటి ఆధారంగా అడుగులు పడుతుంది. అయితే ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ మెడికల్ కాలేజీలు 17 ప్రారంభిస్తామని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం 2020లో చేసిన ప్రయత్నాలు కేవలం 5 కాలేజీలకే పరిమితమవుతున్నాయి. మిగిలిన కాలేజీలన్నింటినీ పీపీపీ పద్ధతిలో ప్రైవేటు వాళ్ళకి అప్పగించేందుకు ఇప్పటికే సన్నాహాలు మొదలయ్యాయి. అయితే అందులో మాత్రం మరో 2, 1 పాడేరు, 2 పిడుగురాళ్ళ, ఈ 2 మెడికల్ కాలేజీలకి అంటే ఇప్పటికే ప్రారంభమైన మచిలీపట్నంతో కలిపి 3 మెడికల్ కాలేజీలకి కేంద్ర ప్రభుత్వం నిధులు ఉన్నాయి కాబట్టి దాన్ని పీపీపీ పద్ధతిలో అప్పగించడం సాధ్యం కాదు. కాబట్టి 2 మినహా ఇంకా ప్రారంభం కావాల్సిన 12 మెడికల్ కాలేజీల్లో 10 పీపీపీ పద్ధతిలో ప్రైవేటు వాళ్ళకి ఇచ్చేందుకు సన్నాహాలు షురూ అయ్యాయి. అందులో మదనపల్లి ఉంది, ఆదోని ఉంది, మార్కాపురం ఉంది, పులివెందులు ఉంది, ఇట్లా ముందుకొస్తే పాలకొల్లు ఉంది, అమలాపురం ఉంది, నర్సీపట్నం ఉంది, పార్వతీపురం ఉంది. ఇలాంటి ఈ కాలేజీలన్నింటినీ ప్రైవేటు వాళ్లకు అప్పగించే పనిలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ప్రభుత్వం పడింది. దానికి అధికారికంగానే చెప్తున్నారు, వచ్చే ఏడాది కూడా కాదు 2026-27 నుంచి ఈ కాలేజీలన్నింటినీ పీపీపీ పద్ధతిలో ప్రైవేటు వాళ్ళకి ఇస్తామని చెప్తుంది. ఏమవుద్ది ప్రైవేటు వాళ్ళకి ఇస్తే? ఇప్పటికే చంద్రబాబు ప్రభుత్వం చెప్తుంది గుజరాత్ తరహా విధానం అని. గుజరాత్ తరహా విధానం అంటే ఏంటి? గుజరాత్లో సెల్ఫ్ ఫైనాన్స్ ఇన్స్టిట్యూట్ అనే పేరుతో కాలేజీల్ని ప్రైవేటు వాళ్ళకే అప్పగిస్తున్నారు, అప్పగించారు ప్రభుత్వ మెడికల్ కాలేజీలని. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ మెడికల్ కాలేజ్ అంటే ఫీజు 15,000 రూపాయలు ట్యూషన్ ఫీజు. ఇది మొన్న జగన్మోహన్ రెడ్డి పాలనలో ప్రారంభమైన విజయనగరం, రాజమండ్రి, ఏలూరు, మచిలీపట్నం ఈ కాలేజీలన్నింటా కూడా అదే రేటు, అదే ఫీజు. కానీ ఇప్పుడు చంద్రబాబు త్వరలో ప్రారంభించబోతున్న కాలేజీల్లో ఫీజు గుజరాత్ మోడల్ అంటే ఎంతో తెలుసా? కనీసం 8 లక్షలు ఏడాదికి కేవలం ట్యూషన్ ఫీజు. ఇక హాస్టల్ ఫీజు మరొక 2 లక్షలు. ఇది కాకుండా పుస్తకాలు, ఇతర ఖర్చులు అన్నీ కలిపితే ఏడాదికి 15 లక్షలు తక్కువ కాకుండా ఖర్చు అవుతుంది. 5 ఏళ్ల ఖర్చు 75 లక్షలు. అంటే మీరు ఎంత మొత్తాన్ని మీ దగ్గర ఉంచుకోవాలో ఆలోచించుకోండి. ముందే చెప్పినట్టుగా కనీసం 1 కోటి రూపాయలు ఉంటే మీ పిల్లల్ని వైద్య వృత్తిలో ప్రవేశించే అవకాశం కల్పిస్తామని చంద్రబాబు ప్రభుత్వం చెబుతోంది. ఇది వైద్య వృత్తిలో ప్రవేశించే వాళ్ళకే కదా ఇబ్బంది, మాకేంటి సమస్య అని చాలామంది అనుకుంటారు. కానీ అసలు సమస్య అక్కడే ఉంది. ఉదాహరణకి మార్కాపురంలో ఒక మెడికల్ కాలేజ్ వస్తే అక్కడ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి వస్తుంది, మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి అందుబాటులోకి వస్తుంది, అందుకు తగ్గట్టుగా డాక్టర్లు అక్కడ అందుబాటులో ఉంటారు, రేపొద్దున్న పీజీ స్టూడెంట్స్ జూనియర్ డాక్టర్లు కూడా అక్కడ వస్తారు. వాళ్ళంతా వస్తే మార్కాపురం లాంటి మారుమూల ప్రాంతంలో కూడా వైద్యం అందుబాటులోకి వస్తుంది, అది కూడా ప్రభుత్వ వైద్యం. ఇప్పుడు ఏం చేస్తున్నారు? మెడికల్ కాలేజీల్ని ప్రైవేటు వాళ్ళ పేరుతో వాళ్ళకి దారాదత్తం చేస్తే అక్కడ వచ్చేది ప్రభుత్వ మెడికల్ కాలేజ్ కాదు, ప్రభుత్వ ఆసుపత్రి అంతకన్నా కాదు, ప్రైవేట్ ఆసుపత్రి వస్తుంది. ప్రైవేట్ ఆసుపత్రి వస్తే ఏమవుతుందో అందరికీ తెలుసు కదా. చిన్న రోగానికే ఒక ఆసుపత్రిలో అడుగు పెడితే ఆరోగ్యశ్రీ దానికి వర్తించదన్న కారణం కావచ్చు, ఆరోగ్యశ్రీ పర్మిషన్ రావడానికి టైం పడుతుందన్న కారణం కావచ్చు, ఏ కారణమైనా సరే కనీసంగా 1,000 రూపాయలు సమర్పించుకోవాల్సిన పరిస్థితి సామాన్యుడికి ఉంటుంది. అదే ప్రభుత్వ మెడికల్ కాలేజు, ప్రభుత్వ ఆసుపత్రి వస్తే సాధారణ రోగులకి, సామాన్య పౌరులకి మెరుగైన వైద్య సేవలు అన్ని ప్రాంతాల్లో, పార్వతీపురంలో, మదనపల్లిలో, ఆదోనిలో, పాలకొల్లులో, అమలాపురంలో, ఇలా ఇప్పటి వరకు సరైన వైద్యం అందుబాటులో లేని అన్ని ప్రాంతాలకు కూడా ప్రభుత్వ ఆసుపత్రులు, మెరుగైన ఆసుపత్రులు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంటుంది. అందుకోసం 8,800 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అంచనా వేశారు. దాంట్లో 4,800 కోట్ల వరకు నాబార్డు ద్వారా లోన్ తీసుకురావాలని లెక్కలేశారు. ఇవేమీ నెరవేరలా. ప్రభుత్వం మారింది,
చంద్రబాబు ప్రభుత్వం ఇప్పుడు వాటన్నిటినీ మూతేసి ఆ పద్ధతి కాదు, మేము అన్ని ప్రైవేటు వాళ్ళకి ఇస్తాం, మేము మెడికల్ కాలేజీలు కడుతున్నాం కాబట్టి వాటిని ప్రైవేటు వాళ్ళు నడుపుకుంటారు, ఫీజులు వసూలు చేసుకుని అన్నట్టుగా కొత్త విధానం తీసుకొస్తున్నారు. ఇది ఆంధ్రప్రదేశ్ ప్రజలకి, ఆంధ్రప్రదేశ్లో వైద్య వృత్తిలో అడుగు పెట్టాలని ఆశిస్తున్న విద్యార్థులకి, వాళ్ళ తల్లిదండ్రులకి తీరని అసనిపాతంగా మారబోతుంది, పెద్ద ఎదురుదెబ్బ కాబోతుంది. జనం గ్రహించి ప్రభుత్వం మీద ఒత్తిడి పెట్టి ప్రభుత్వ మెడికల్ కాలేజీలను సాధిస్తారా, లేకుంటే ప్రైవేటు వాళ్ళ చేతుల్లో వైద్య రంగాన్ని పెట్టి చేజేతుల తమ భౌతవ్యాన్ని నాశనం చేసుకుంటారా, చూద్దాం. వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ రాయండి, షేర్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.